సో హలో ఎవరి వన్ మీ ఆర్ మీరు చూస్తున్న ఏడీ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు టాపిక్ ఏమో ఈ టీపిన్ అంటే ఏంటి జీరో దా కొత్త అప్డేట్ వచ్చిందనమాట టీపిన్ సో ఈ టీపిన్ అంటే ఏంటి అన్న దాని గురించి మాట్లాడదాం అండ్ మీకు ఒక స్మాల్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషను వీడియో షూట్ చేయలేకపోతున్నాను అందుకే ఇలా ల్యాపీ స్క్రీన్ ఎడిట్ చేసి చూపిస్తున్నాను బట్ త్వరలో నా వీడియో మళ్ళీ నేను షూట్ చేసి చేస్తాను సో ప్రజెంట్ నేను నేను షూట్ చేయబోయినా ల్యాప్ స్క్రీన్ ఏదేదో చెప్తాను అది కూడా ఇంపార్టెంట్ మీరు వినండి ఓకేనా సో కొద్దిగా ప్రాబ్లం నడుస్తుంది మీకు అవన్నీ చెప్పి టైం వేస్ట్ చేయదలుచుకోలేదు సో డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం సో జీరో కొత్త అప్డేట్ ఇచ్చింది టీపిన్ అని సో ఈ టీపిన్ అంటే ఏటీఆన్ ఆల్రెడీ నాకు ఒక ఆయన మెసేజ్ చేశారు సో ఆయనకి నేను చెప్పా టెలిగ్రామ్లో మాట్లాడతానని బట్ లింక్ వర్క్ చేయట్లేదు అన్నారు సో అనుకున్న ఒకవేళ వీడియో చేద్దాం ఆయనలాగా ఎవరైనా ఫేస్ ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని చెప్పి ఇంకా వీడియో చేద్దాం అని అనుకున్నా ఎలా చేద్దాం అంటే ఇలా థాట్ వచ్చింది ల్యాప్ స్క్రీన్ ఎడిట్ చేసి ఇట్లా ల్యాప్ స్క్రీన్ షూట్ చేసి పంపించదు అని సో షూట్ చేశాను సో ఇంకేట్లేదు టాపిక్ ఈ టీపిన్ అంటే టీపిన్ దేనికి యూజ్ అవుతుంది అసలు ఈ టీపిన్ అసలు దేనికి కొత్త సిస్టమ్ అప్డేట్ వచ్చింది అన్న గురించి మాట్లాడదాం సో అసలు వేర్చు వీడియోలోకి వెళ్ళిపోదాం అండ్ లైట్ స్టార్ట్ ఇట్ సో ఇప్పుడు మనం వీడియోలోకి వచ్చేసాం కదా సో మీకు అసలు టైం వేస్ట్ చేయకుండా ఒక చిన్న ఎక్స్క్యూజ్ అనమాట అంటే సారీ చెప్తున్నాను వీడియోస్ టైం టు టైం కంటిన్యూగా తేలేకపోతున్నాను బట్ డెఫినెట్గా తెస్తాను వీడియో అయితే తెస్తాను బట్ ప్లీజ్ టైం తీసుకుంటాను మరి ఇంత లేట్ కాదులేండి ఈసారి బాగా లేట్ అయిపోయింది సార్ ఈ వీడియో రావడానికి బట్ నెక్స్ట్ నేను కంటిన్యూ వీడియోస్ చేస్తుంటానులేండి టూ డేస్లో కానీ వన్ డేలో కానీ టైం చూసుకొని సో ఫస్ట్ పిఓకి వెళ్ళిపోతాం సో జెరోదా ఎవరైతే ఇప్పుడు మే జనవరి మార్చ్ ఏప్రిల్ ఏప్రిల్ మే మేము ముందు వరకు సారీ ఏప్రిల్ మే ముందు వరకు ఎవరైతే జీరోలో అకౌంట్ అకౌంట్ ఓపెన్ చేశారో వాళ్ళు పిఓఏ ఫామ్ అన్నది సైన్ చేసి ఇవ్వాలన్నమాట సో ఈ పవర్ ఆఫ్ అటర్నీ అన్నది ఒక ఫామ్ అనమాట ఇది ఏదో చెప్తాను మీకు కంటిన్యూగా వినండి సో ఒకవేళ మీకు దీని కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే పిఓఏ ఇన్ జెరో కొడితే మీకు ఈ పేజ్ వస్తుంది మీరు కావాలంటే ఓపెన్ చేసి చదువుకోండి అదంతా మనకి ఇదంతా అనవసరం ఇదంతా అనవసరం మీకు షార్ట్ కట్లో బే చెప్తాను చూడండి సో ఈ పిఓ అనేది ఏంటి అంటే మనం మనం డెలివరీలో ఒకవేళ ట్రేడ్ చేస్తే ఇన్ ఫ్యూచర్ డెలివరీలో ట్రేడ్ చేసినప్పుడు మనం స్టాక్స్ హోల్డ్ చేసి ఉంచుకుంటాం హోల్డ్ అన్నప్పుడు తక్కువలో మనం స్టాక్స్ కొని ఎక్కువలో ప్రాఫిట్ ఉన్నప్పుడు అమ్ముకుంటాం దాన్ని హోల్డింగ్స్ కూడా అంటారనమాట డెలివరీలో ట్రేడ్ చెప్తున్నారు డెలివరీలో ఓకే డెలివరీలో మనం ట్రేడ్ చేసినప్పుడు హోల్డింగ్స్ చేసుకోవచ్చు స్టాక్స్ని అవి నా ఫ్యూచర్ వచ్చే వీడియోస్లో మీ ఆప్షన్ సెల్లింగు ఫ్యూచర్ సెల్లింగు డెలివరీస్ ఇంట్ర ఇన్వెస్టింగ్ ఇవన్నీ చెప్తానమాట ఓకే సో మనం ఇంటర్డెట్ ట్రేడింగ్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఈ టీపీ అంత మనకు అంత యూస్ లేదు బట్ ఈ టీపిన్ ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే ప్రజెంట్ ఇప్పుడు ఈ రీసెంట్గా టూ వన్ మంత్ బ్యాక్ నుంచి ఎవరైతే అకౌంట్ ఓపెన్ చేసుకుంటున్నారో వాళ్ళకి జీరో దా ఈ టీపిన్ ఆప్షన్ ఇచ్చింది ఈ టీపీన్ ఆప్షన్ ఎందుకు ఇచ్చింది అంటే ముందు ముందు ఎవరైతే ఈ పిఓఏ ఫామ్ సైన్ చేసి ఇచ్చారో ఆ పిఓఏ ఫామ్ ఏంటి అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ నేను నా మౌస్ బార్ ఎక్కడైతే ఒప్పున్నాను అక్కడ చూడండి హోల్డింగ్స్లో మీకు ఎన్ని స్టాక్స్ ఉన్నాయో మీరు హోల్డింగ్స్లో ఒక స్టాక్ ఉండు పది స్టాకులు ఉండు వంద స్టాకులుండు ఓకే హోల్డింగ్స్లో ఎన్ని స్టాక్స్ ఉన్నా అది మీరు పిఓఏ ఫామ్ సైన్ చేసి ఇవ్వగానే జీరోదాకే మీరు రైట్స్ ఇచ్చినట్టు అనమాట అంటే నా స్టాక్ ఎప్పుడైనా లాస్లోకి వెళ్ళిపోయినా లేకపోతే ప్రాఫిట్లోకి వచ్చినా మీరు ఎక్కడైనా ఎగ్జిట్ అయిపోయి అమ్మవచ్చు మీ పర్మిషన్ లేకుండా చెప్తున్నా పిఓఏ ఫామ్ మీరు సైన్ చేసి మీ పర్మిషన్ లేకుండా జీరో అమ్మొచ్చు సో దాని గురించే పిఓ పిఓఏ ఫామ్ సో ఇప్పుడు ఇది ఏం జరిగింది అంటే కొన్ని వెబ్సైట్లు అంటే కొన్ని ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రాడ్ చేయడం స్టార్ట్ చేసాయి ఈ పిఓఏ ఫామ్ తీసుకొని దాని తర్వాత మనకు తెలియకుండానే మన స్టాక్స్ వేరే వాళ్ళకి అమ్మేసి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అంటే అక్కడ పెట్టినట్టు పెట్టేస్తున్నారు అనమాట సో ఇది పోవడానికే మన స్టాక్ మార్కెట్ ఏదైతే గవర్నమెంట్ ఉందో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కానీ ఏదైతే ఉందో ప్రజెంట్ వాళ్ళందరూ ఏం డిసైడ్ అయ్యారు అంటే సో ఇది జరగకూడదు చాలా ఫ్రాడ్ జరుగుతున్నాయి సో మార్చాలి దీని ఏదైతే మార్చాలి మన గవర్నమెంట్ ఏదైతే ఉందో దీని తోలి గవర్నమెంట్ స్టాక్ మార్కెట్ తోలి గవర్నమెంట్ ఏదైతే ఉందో కమిటీ సో వాళ్ళు ఏమనుకున్నారంటే ఇది మార్చాలి సో ప్రతి ఒక్కరికి ఈ టీపిన్ అనేది జనరేట్ చేసి ఇస్తున్నారు అనమాట ఇప్పుడు ఈ టీపిన్ ఏంటి అంటే నువ్వు పిఓఏ ఫార్మ్ సైన్ చేయు సో ఈ రీసెంట్గా ఇప్పుడు వాళ్ళందరూ ఈ పీఓఏ ఫార్మ్ సైన్ చేయరు సైన్ చేసి ఎవరికన్నా కూడా ఒకవేళ మీకు ఆప్షన్ చూపించిన సో మీ టీపిన్ అనేది ఆటోమేటిక్గా మీ మొబైల్ కానీ మీ మెయిల్ ఐడికి కానీ ఇట్లా వస్తుంది అనమాట సో ఈ టీపిన్ అనేది మీరు పెట్టుకోండి పెట్టుకున్నప్పుడు మీరు హోల్డింగ్స్లో ఎప్పుడైనా స్టాక్ అమ్మాలి అనుకుంటే ఇలాగ ఏదైనా స్టాక్ ఉందనుకోండి ఈ స్టాక్ మీద క్లిక్ చేస్తే వెంటనే ఇలాగ ఓపెన్ అవుతుంది అనమాట సో ఇలాగ ఓపెన్ అయినప్పుడు కంటిన్యూ మీద క్లిక్ చేసి కంటిన్యూ కంటిన్యూ మీద క్లిక్ చేస్తే మీరు ఒకవేళ సింగిల్ స్టాకే అమ్మాలనుకున్నాను సింగిల్ ఒక సింగిల్ స్టాకే హోల్డ్ చేశారు అది అమ్మాలనుకోండి కంటిన్యూ టు సిడిఎస్ఎల్ నుంచి చూసారా దాని మీద క్లిక్ చేస్తే కంటిన్యూ అయిపోద్ది సో మీరు అమ్మేయచ్చు ఒకవేళ మీ దగ్గర మల్టిపుల్ మల్టిపుల్ స్టాక్స్ ఉన్నాయనుకోండి ఒక నాలుగైదు ఉన్నాయనుకోండి నాలుగైదు అట్ ఏ టైం అమ్మాలి అంటే ఇక్కడ నుంచి చూసారా మేనేజ్ ఈ మేనేజ్ ఇందులోకి వెళ్ళి మీరు అనమాట సో ఈ మేనేజ్ అన్న దాని మీద క్లిక్ చేస్తే ఈ మేనేజ్ అన్న దాంట్లో మీకు ఎన్ని స్టాక్స్ ఉన్నాయో అన్ని స్టాక్స్ చూపిస్తాయి సో అన్నీ ఇక్కడ ఈ సైడ్లో టిక్ చేసుకొని కంటిన్యూ టూ సీడీఎల్ అని కొడితే అది కంటిన్యూ అయిపోద్ది సో మీకు మెయిల్ ఐడిలో వచ్చిన ఏమో ఇక్కడ వేసి వెరిఫై చేసుకుంటే మీకు ఎన్ని స్టాక్స్ ఉన్నాయి అన్ని ఒకేసారి సెల్ అయిపోతాయి సెల్ కానీ సెల్ మీరు ఎగ్జిట్ ఎబుల్లో ఎగ్జిట్ ఏది కాలం అది అవుతుంది అనమాట సో హోల్డింగ్స్లో ఉన్న స్టాక్స్ అలా బే మీరు చేయొచ్చు ఓన్లీ వన్ స్టాక్ ఉందనుకోండి వన్ స్టాక్ ఉంటే దాని పెద్ద ప్రాబ్లం ఏం లేదు మీరు సింపుల్గా ఒక స్టాక్ ఉన్నప్పుడు కంటిన్యూ కొడతారు దాని స్టాక్ మీద క్లిక్ చేసి ఇట్లా సో ఇప్పుడు నేను మౌస్ బార్ ఎక్కడ చూపించిన చూడండి సో మీకు ఎగ్జాంపుల్ ఇది ఏదో ఒక స్టాక్ ఉంది దీని మీద క్లిక్ చేస్తారు సో నెక్స్ట్ పేజ్ ఇది ఓపెన్ అవుతుంది కంటిన్యూ మీద క్లిక్ చేస్తారు సో దాని తర్వాత ఈ ఇలాగ ఇలాగ వస్తుంది సో కంటిన్యూ సీడీ ఇలా కొడతారు సో కంటిన్యూస్ వీడియోలు కానీ కొట్టగానే ఇలా పిన్ పిన్ అడుగుతుంది అనమాట సో పిన్ వేస్తారు పిన్ అయ్యగానే ఇక్కడ క్లోజ్ అయిపోద్ది అనమాట ఆథరైజేషన్ అథరైజేషన్ ఇచ్చేస్తారు క్లోజ్ అయిపోద్ది సో అక్కడితో మీ హోల్డింగ్స్లోని స్టాక్ వెళ్ళిపోద్ది క్లియర్ అయిపోద్ది సో ఇదనమాట సో ఫ్రాడ్ తగ్గించడానికి ఈ టీపిన్ అనేది ప్రజెంట్ ఇప్పుడు వీళ్ళు తెచ్చింది కొత్త కాన్సెప్ట్ ఇప్పుడు చాలామందికి డౌట్ రావచ్చు అన్న నేను ఆల్రెడీ పిఓఏ ఫామ్ సైన్ చేసి ఇచ్చానని పిఓఏ ఫామ్ సైన్ చేసి ఇచ్చిన వాళ్ళందరికీ జీరోదా ఏం ఏం చెప్పిందంటే మేము వాళ్ళపై అబ్జర్వ్ చేస్తున్నాం సో వాళ్ళకి ఏ ఫ్రాడ్ జరగకుండానే ఒకవేళ మీ పిఓఎస్ మీ పిఓఎఫామ్ క్యాన్సిల్ అవ్వాలి అంటే మీరు జెరెక్ డైరెక్ట్ జీరో దాకా ఫోన్ చేసి నా పిఓఎఫామ్ క్యాన్సిల్ చేసి నేను టీపిన్ జనరేట్ అనుకుంటున్నాను అది ఎలా చేయాలి అని అడగండి సో వాళ్ళే కంటిన్యూ డీటెయిల్స్ ఇస్తారు మీ మెయిల్ ఐడికి ఒక లింక్ పంపిస్తే టీపిన్ టీపిన్ జనరేట్ చేసుకుంటారు మీ పిఓ పిఓఏ ఫామ్ క్యాన్సిల్ అయిపోదు ఓకేనా ఇప్పుడు క్లియర్ అయింది కదా ముందు ముందు పిఓఎఫామ్ ఎవరు ఇచ్చారు ఒకవేళ ఈ ఈ రెండు నెలల ముందు ముందు ఎవరైనా అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళు ఇంకా పిఓఏ ఫార్మ్ ఇవ్వలేదు అంటే ఇంకా సబ్మిట్ చేయలేదు అంటే వాళ్ళకి ఇంకా బెస్ట్ ఆప్షన్ మీరు జీరో దాకే ఫోన్ చేయండి నేను పీఓఏ ఫామ్ ఇవ్వలేదు నాకు టీపిన్ కావాలి అని చెప్పండి టీపిన్ జనరేట్ చేసి ఇస్తారు లేదంటే మీ మెయిల్ ఐడి చెక్ చేసుకుని ఉంచుకోండి ఆల్రెడీ వచ్చే ఉంటుంది మీకు టీపిన్ లింక్ ఒకవేళ రాకపోతే మీరు జీరో దాకా ఫోన్ చేసి అడిగితే మీకు లింక్ పంపిస్తారు మీ టీపిన్ జనరేట్ చేసేసుకోవచ్చు ఒకవేళ ఫామ్ సైన్ చేసి ఇచ్చిన మీరు మీరు కూడా జీరో దాకా ఫోన్ చేసి ఆ ఫామ్ క్యాన్సిల్ చేసి మీ టీపిన్ జనరేట్ చేసుకోవచ్చు రీసెంట్గా అకౌంట్ ఇప్పిన వాళ్ళు టీపిన్ మొబైల్ నెంబర్ కానీ లేదా జీమెయిల్ ఐడికి కానీ ఏదొచ్చినా అది మీకోసమని అనమాట సో అది మీకోసమే మొబైల్ టీపిన్ సో మీరు సేవ్ చేసి ఉంచుకోండి ఆ టీపిన్ కూడా మీరు కావాలి అంటే మార్చుకోవచ్చు అనమాట చూడండి చూపిస్తాను ఎక్కడ మార్చుకోవాలంటే మీరు ఇక ఇక్కడ ఫర్వర్డ్ సీడిఎల్ టీపీన్ అని చూసారా ఇఫ్ అక్కడ ఇస్తుంది అనమాట ఆటోక్గా ఆటోమేటిక్గా మీకు మీ జిమెయిల్ జీమెయిల్ ఐడికి లింక్ పంపిస్తుంది ఆ లింక్లో మీరు క్లిక్ చేసి ఓల్డ్ టీపీన్ న్యూ టీపీన్ మీరు వేసి మార్చుకోవచ్చు మన నార్మల్ ఫేస్బుక్ ఫర్వర్డ్ పాస్వర్డ్ అలాగే ఇది అంతే సరేనా బట్ ఈ టీపిన్ అనేది ఇలా యూజ్ అవుతుంది సో మీకు ఈ టీపిన్ గురించి క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను మీకు అర్థమైంది అనుకుంటున్నాను కదా కొత్త అప్డేటు సో ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా క్లియర్ కట్గా చెప్పాను టీపిన్ అంటే ఏంటి కొత్త అప్డేట్ అనమాట సో ఎవరికైతే టీపిన్ వచ్చిందన్న ఏం చేయాలని తెలియలో అని అందరికీ కన్ఫ్యూజ్ అయిపోకండి ఈ టీపిన్ మీరు ఎక్కడైనా రాసి పెట్టుకోండి సో మీరు ఒక డైరీ మెయింటైన్ చేసుకొని మీ ఐడి పాస్వర్డ్స్ అన్నీ రాసి పెట్టుకోండి తర్వాత తర్వాత సడన్ గుర్తు రావాలంటే రావు ఏవిని సో ఇలాగ బోల్డ్ ఉంటే సో అప్పుడు వీడియోస్ చూస్తాను నేను ఎంజాయ్ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్